రైతు సంక్షేమ విధేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరుగులు తీస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బుధవారం ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి జెడ్పీ చైర్మన్ పర్యటించారు. ముందుగా తన స్వగ్రామంలో సర్పంచ్ సంతోష్తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మలకపేట గ్రామంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ప్రభుత్వం ఇచ్చిన 85,000 రూపాయలతో నిర్మించిన వ్యవసాయ కళ్ళాన్ని సర్పంచ్ రథతో కలిసి సందర్శించారు. నిమ్మాపల్లి గ్రామంలో సామూహిక గొర్రెలు మేకల పాకలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ, నిత్యావసర సరుకుల వలె రాగల రోజుల్లో ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హరితహారం కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన మానసపుత్రికగా స్వీకరించారన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు ముందుగా వ్యవసాయ కళ్ళాలు పూర్తి చేయాలని ఆదేశించారని, స్థానిక శాసనసభ్యుడు రమేష్ బాబు ఆదేశాల మేరకు మలకపేట గ్రామంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ ముందుగా వ్యవసాయ కళ్ళాన్ని నిర్మించి ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. నిమ్మపల్లి గ్రామంలో గొల్ల కోర్మలకు 60 సామూహిక పాకలకు భూమి పూజ చేసుకోవడం జరిగిందని, ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలోనే నిమ్మపల్లి గ్రామంలో 60 సామూహిక పాకలకు 85 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గొల్ల కురుమలు అధికారులు ప్రజాప్రతినిధులతో మమేకమై త్వరితగతిన పాకల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. సామూహిక పాకల నిర్మాణం వల్ల గ్రామాలు పరిశుభ్రమవుతాయన్నారు. జెడ్పీ చైర్మన్ వెంట ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు. కొనరావుపేట మండలంలో రామన్నపేట గ్రామంలో హరితహార కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అందులో 250 గాను మొక్కలు తెప్పించి నాటడం జరిగింది. ఎందుకంటే చిన్న మొక్కలు నాటితే జర ఏపుగా ఎదుగుతలేవు కాబట్టి అవెన్యూ ప్లాంట్ రోడ్ సైడు పెద్ద మొక్కలు గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి తెప్పించి నాటుకోవడము, రానున్న రోజుల్లో కూడా ఆక్సిజన్ కోసం మనము రానున్న పిల్లల భవిష్యత్తు కోసం ఆక్సిజన్ కూడా అందియడం జరుగుతుంది. కళ్ళం కానీ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మన కొనరావుపేట మండలంలో మలకపేట గ్రామంలో గౌరవ ఎంపీపీ గారు కూడా, ఎందుకంటే మన జిల్లా మంత్రివర్యుల ఆదేశాల మేరకు కళ్ళాలు ఎక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళే ముందుగా కళ్ళాలు చేపట్టి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని చెప్పడం జరిగింది. కాబట్టి మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో కోనరావుపేట మండలంలో మలకపేట గ్రామంలో గౌరవ ఎంపీపీ గారు కళ్ళం నిర్మాణం పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. దానికి కూడా ఇప్పుడు మనం ఓపెనింగ్ చేసుకొని రావడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 60 సెట్లు కానీ పూర్తి చేస్తే మన నియోజకవర్గంలో మన నిమ్మపల్లి గొల్లపల్లి గ్రామము ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకుంటున్నాను. ఈ వ్యవసాయకు సంబంధించిన పనులు చేసుకొని రావడానికి లేట్ అవుతుంది కాబట్టి మనం ఎంత పరిశుభ్రంగా చేసినా కూడా లేటుగా 11 గంటలకు 12 గంటలకు అట్లా కానీ గొర్రెలను కొట్టుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇటు ఊడవడం జరగగానే అటు గొర్రెలు వెళ్ళగానే అంత అపరిశుభ్రంగా జరుగుతున్నది. కాబట్టి పరిశుభ్రత పచ్చదనం పాటించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడున్నా కూడా తీసుకొని గొల్ల కుర్మలకు వాళ్ళకు సంబంధించిన షెడ్లు, కమ్యూనిటీ షెడ్లు ప్రారంభించుకోవాలని, మన మండలంలో మనం అన్నీ కంప్లీట్ చేసినట్టయితే ఇతర మండలాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు.